Hello everyone, welcome back to my channel. Iroju video lo chicken dry roaster. Din ela cheskovalo din process ento chuseddam. Chicken ni marinate cheyalsina avasaram lekunda chakkaga dry roast ela cheskovalo ee video lo chuseyandi. Munduga 1 kg chicken ni 2-3 saarlu baaga wash cheskoni water lekunda 1 bowl loki teeskovali. Andiloki 1 tablespoon uppu 1 tablespoon kaaram veskovali. తరువాత ఇందులోకి 1 టీస్పూన్ పసుపు 1 టీస్పూన్ ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే 2 పచ్చిమిర్చిని ఈ విధంగా కట్ చేసుకొని వేసుకోవాలి తరువాత కొద్దిగా కరివేపాకు 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు 1 టీస్పూన్ చికెన్ మసాలా కూడా యాడ్ చేసుకొని 1/2 లెమన్ జ్యూస్ ని యాడ్ చేసి అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఈ విధంగా ఒక 5 నిమిషస్ పాటు మసాలా మొత్తం బాగా పట్టేలాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత వెంటనే స్టవ్ ఆన్ చేసుకొని ఇలా ఒక నాన్ స్టిక్ pan పెట్టుకొని ఇందులోకి 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత ఇందులోకి 1 టీస్పూన్ జీలకర్ర 1 టీస్పూన్ ఆవాలు వేసి వేయించుకోవాలి ఇప్పుడు ఇందులోకి చికెన్ ని కూడా యాడ్ చేసి ఆయిల్ మొత్తం పట్టేలాగా కలుపుకోవాలి తర్వాత మూత పెట్టి ఒక 10 నిమిషాలు కుక్ చేసుకోవాలి 10 నిమిషాల తర్వాత మూత తీసి మళ్ళీ ఒకసారి కలుపుకొని మూత పెట్టుకోవాలి Chicken nunchi voce water motam puin taravata I vidanga oil matrame untundi. Ipudu oil low chicken pieces ni chakaga fry cheskovali. Medium flame petconi, mutha petconi, madja majulo kalpkuntu fry cheskovali. Chala nemadiga kalpkovali. Lay than te chicken pieces virigipotai. Chicken pieces chakaga fry in taravata. Indiloki malli oka teaspoon karam. 1 టీస్పూన్ చికెన్ మసాలా వేసి కలుపుకోవాలి ఇలా చేయడం వల్ల చికెన్ పీసెస్ చప్పగా ఉండకుండా స్పైసీగా ఉంటాయి తర్వాత కొద్దిగా కరివేపాకు కొత్తిమీర కూడా వేసి 1 నిమిషం కుక్ చేసుకోవాలి సరే కదా చికెన్ పీసెస్ ఎంత చక్కగా ఫ్రై అయ్యాయో ఈ విధంగానే టేస్టీగా చికెన్ డ్రై రోస్ట్ ని ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ చికెన్ డ్రై రోస్ట్ మిరియాల రసం లోకి పప్పు చారులోకి చాలా సూపర్ గా ఉంటుంది మీకు ఈ డ్రై రోస్ట్ నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ లో షేర్ చేయండి అలాగే ఈ వీడియోగా నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థాంక్స్ ఫర్ వాచింగ్